ఈ నెల 25 26న వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని తిరుమలలో చేస్తున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల చరిత్రలో మొదటిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరుస్తున్నామని, ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే 20,000 టోకెన్లను ఆన్లైన్లో ఉంచామని, స్థానికుల కోసం 10,000 టోకెన్లను తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లో రేపటి నుంచి ఇస్తామన్నారు. సుమారు 3 నుంచి 4 వేల మంది వీఐపీ వీళ్ళు తిరుమలలో వస్తున్నారని కూడా అనుకుంటున్నామని, వారందరికీ ఇప్పటికే బస దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 35,000 మంది భక్తులకు మాత్రమే ప్రతిరోజు వైకుంఠ ద్వార దర్శనం చేయించే అవకాశం ఉండడంతో టికెట్లు లేని భక్తులెవరూ తిరుమలకు రావద్దని కోరుతున్నట్లు ఈవో వెల్లడించారు. డిసెంబరు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరి మేము పర్మిట్ చేసిన భక్తులందరికీ తగిన ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. సుమారుగా ఇదివరలో చెప్పినట్లు 20,000 మంది ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తున్నారు 25వ తేదీన. అలాగే 10,000 మంది ఆఫ్లైన్లో రేపటి రోజు నుంచి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మొదట బుక్ చేసుకున్నది 30,000 మంది భక్తులు 25 డిసెంబర్ నుంచి జనవరి 3వ తేదీ వరకు రోజు 30,000 మంది భక్తులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా రేపటి రోజున 25వ తేదీన ఏకాదశి రోజున సుమారుగా 3 నుంచి 4 వేల మంది మరి వివిధ కేటగిరీకి చెందిన వీఐపీస్ కూడా వస్తారని అంచనా వేస్తున్నాము.